దివ్యవాణి యువ సత్తు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం విజయవాడ మేత్రాసనం, నూజువీడి విచారణ, సెయింట్ పాల్స్ రీజనల్ సెమినరీలో ఉన్నాం. ఈ సెమినరీ మన టీసీబీసీ బిషప్ గారి ఆధ్వర్యంలో మేత్రాసనానికి సంబంధించిన గురువులు ఇక్కడ స్పిరిచువాలిటీ కోర్సును కొనసాగిస్తూ ఉంటారు. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి సెమినరీ ఈ సెయింట్ పాల్స్ రీజనల్ సెమినరీ. ఇక్కడ నుండే ఇక్కడ చదివినటువంటి బ్రదర్లు బిషపులుగా, గురువులుగా ఆంధ్రావనిలో వాళ్ళ సేవలు అందిస్తూ ఉన్నారు. మొట్టమొదట బ్యాచ్కి సంబంధించినటువంటి ఒక బ్రదర్ ఏలూరు మేత్రాసనానికి బిషప్గా అభిషేకించబడ్డారు, వారే పొలిమేర జయరావు తండ్రి గారు. ఆ మొట్టమొదటి బ్యాచ్ వాళ్ళు ఈ సంవత్సరం జూబ్లీని కూడా కొనియాడుతూ ఉన్నారు. కనుక గొప్ప గొప్ప వ్యక్తులు చదివినటువంటి ఈ సెమినరీ, ఈరోజు ఈ బ్రదర్లకు దివ్యవాణి యువసత్ కార్యక్రమం నిర్వహిస్తూ బైబిల్లో ఉన్నటువంటి 4 సువార్తల గురించి చర్చించడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రధాన అంశం మత్తయి శుభవార్త. మత్తయి శుభవార్త గురించి బ్రదర్ల మాటల ద్వారా, వారి బైబిల్ గ్రంథంన గొప్ప విశ్వాసాన్ని, వారికి ఉన్నటువంటి అనుభవాన్ని మన దివ్యవాణి ప్రేక్షకులతో పంచుకుంటారు. కనుక మనమందరం కూడా మత్తయి శుభవార్త గురించి ఈరోజు ప్రత్యేక విధంగా యువసత్తు కార్యక్రమంలో తిలకించుదాం. మరి ఒకసారి దివ్యవాణి యువసత్తు కార్యక్రమానికి బ్రదర్ల తరపున అందరం కూడా, అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. యువసత్ ఈనాటి ప్రధాన అంశం మత్తయి శుభవార్త. మత్తయి గారి శుభవార్త 80-90 AD సంవత్సరంలో రాయబడినట్లు చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. చాలా వరకు నేటి యువతకు సువార్తల గురించి తెలియదు. సువార్తలు ఎవరు రాశారు, ఎప్పుడు రాయబడింది, ఏ ఉద్దేశంతో రాశారు, ఎలాంటి అంశాలను పొందుపరిచారు, ఈ సువార్తల ద్వారా యేసు ప్రభుని యొక్క జీవిత అంశాన్ని నేటి సమాజానికి ఎలా అందిస్తూ ఉన్నారనే అంశాలను చాలా వరకు తెలియదు. కనుక మనం సువార్తల గురించి ఈనాడు యువసత్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ఇక్కడున్న బ్రదర్లందరూ కూడా నా యొక్క రిక్వెస్ట్, మత్తయి సువార్త గురించి మీరు వివరణ ఇవ్వాలని కోరుతూ ఉన్నా. నూతన నిబంధన మత్తయి సువార్త మొదలవుతుంది. మత్తయి సువార్తను రచించిన వారు అపోస్తలులకు మత్తయి అని కొంతమంది అంటారు, ఆ మత్తయి కాదు వేరొక మత్తయి అని కొంతమంది భావన. మత్తయి అనగా దేవుని కానుక. మత్తయి సువార్తను ఈయన అరమాయక భాషలో రచించారు. ఆ తరువాత దీనిని గ్రీకు, హిబ్రూ భాషలోకి అనువదించారు. వెరీ గుడ్, గట్టిగా చప్పట్లతో అభినందించుదాం. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. మత్తయి గారు అనగా ఏంటి? దేవుని కానుక. దేవుని యొక్క కానుక. ఏ భాషలో రాయబడింది? అరమాయకు భాషలో రాయబడింది. అరమాయకు భాషలో. ఏ భాషలోకి ట్రాన్స్లేట్ తద్వం చేశారు? గ్రీకు, హిబ్రూ భాషలోకి అనువదించారు. వెరీ గుడ్. సో చక్కటి వివరించినందుకు అభినందనలు. మత్తయి సువార్త 28 అధ్యాయాలు ఉన్నాయి. అందులో పెద్దది 26వ అధ్యాయము 75 వచనములు, అందులో చిన్నది 3వ అధ్యాయము 17 వచనములు. 26వ అధ్యాయము 75 వచనములు తెలియజేసింది ఏమనగా, అతని యొక్క పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, ఎలా చూడబోతున్నాం అనేది వివరించారు. అదేవిధంగా 3వ అధ్యాయం 17వ వచనము, అతను బాప్తిసము, అదేవిధంగా యోహాను గారు బాప్తిసం ఎలా ఇచ్చుతున్నారో అని తెలియజేస్తున్నది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క మత్తయి గ్రంథం 1వ-2వ శతాబ్దంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఈ యొక్క క్రైస్తవులు ఈ యొక్క గ్రంథానికి ఇచ్చారు. ఎందుకంటే దీని యొక్క ప్రాముఖ్యత ఒక పాత నిబంధన, క్రొత్త నిబంధన ఏకం చేసినట్లు ఈ యొక్క మత్తయి గ్రంథం చెబుతుంది. వెరీ గుడ్.
సో మొదటి రెండు శతాబ్దాలలో క్రిస్టియన్స్ మత్తయి సువార్తకి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారు బ్రదర్ గారు చెప్పినట్లు. ఎందుకంటే మత్తయి సువార్తలో ధర్మశాస్త్రాన్ని గురించి, లిటర్జీ గురించి, క్రీస్తు ప్రభు యొక్క ప్రబోధాల గురించి, క్రీస్తు ప్రభు యొక్క శ్రమలు, మరణం, పునరుత్థానం, ఆది కాండంలో ప్రవక్తల ప్రబోధలు రాయబడిన అంశాలన్నీ కూడా మత్తయి సువార్తలు నెరవేరినట్లుగా, మత్తయి గారు క్రీస్తు ప్రభుని రెండవ మోసేయుడిగా ఆయన ప్రజెంట్ చేసిన విధానాన్ని అప్పుడున్నటువంటి ఆది క్రైస్తవులు ఎక్కువగా ఇష్టపడ్డారు. అందుకనే మొదటి రెండు శతాబ్దాలలో మత్తయి సువార్తకు ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించడం జరిగింది. థ్యాంక్ యూ. మత్తయి శుభవార్తలో 28 అధ్యాయములు ఉన్నవి. మత్తయి శుభవార్త క్రీస్తు ప్రభు యొక్క జననంతో మొదలై క్రీస్తు ప్రభు యొక్క అంతిమ సందేశంతో పూర్తవుతుంది. మరి ముఖ్యంగా మత్తయి గారు యేసుక్రీస్తు యొక్క వంశావళిని చాలా చక్కగా మనకు తెలియజేసి ఉన్నారు. వెరీ గుడ్. అంతిమ సందేశం కాదు, అంతిమ కమిషన్. అంటే తన శిష్యులకి ఒక కమిషన్ ఉపజెప్తాడు, ఒక బాధ్యతను ఉపజెప్తాడు. మీరు ప్రపంచ నలుమూలలా తిరిగి సువార్తను అందించి వారిని నా శిష్యులు చేయమని ఒక అంతిమ సందేశం కాదు, అంతిమ బాధ్యతను, కమిషన్ ఉపజెప్తాడు. అది మత్తయి గారి సువార్తలో చక్కగా వివరించబడ్డది. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లతో బ్రదర్ని అభినందించుదాం. పునీత మత్తయి గారు యేసు ప్రభు యొక్క శిష్యుడు, యేసు ప్రభుచే ఎన్నుకోబడినటువంటి వ్యక్తి. ఆ కాలంలో మత్తయి గారు పన్నులు వసూలు చేసి ప్రజలను బాధ పెడుతూ ఉండేవారు. అయితే యేసు ప్రభు వారిని ఎన్నుకున్న తర్వాత వారి యొక్క మనసును మార్చుకుని యేసు ప్రభుని అనుసరించారు. సో ఈ యొక్క మత్తయి సువార్త మనందరికీ కూడా తెలిసినట్లుగా 80-90 సంవత్సరంలో రాయబడి ఉంది. ఈ మత్తయి సువార్తలో మనకి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 15 స్వస్థతలు యేసు ప్రభు ద్వారా, విశ్వాసము ఆయనపై చూపించినటువంటి విశ్వాసము ద్వారా ఆయనచే జరపబడినాయి. ఆయన యొక్క జనన మరణాలు, పునరుత్థానము కూడా మనకు తెలపబడి ఉంది. ముఖ్యముగా ఆయన దివ్యరూపధారణ గురించి మనకు వ్యక్తం చేస్తూ ఉంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అధ్యాయంలో మొట్టమొదటిసారి యేసు ప్రభు తన యొక్క శిష్యులను ఎన్నుకోవడం కూడా ఈ యొక్క మత్తయి సువార్త ద్వారా ప్రారంభించారు. ఇతర శిష్యులని, 12 శిష్యులని ఆయన ఎన్నుకుని అపోస్తలుని అని పేర్లు పెట్టి, మరి అటు తరువాత 70 ఎన్నుకుని వారిని ఇద్దరిద్దరు చొప్పున సువార్త సేవకు పంపించారు. ఇది అంతా కూడా మనకి మత్తయి సువార్తలో వ్యక్తపరుస్తూ ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మత్తయి గారి గురించి చాలా చక్కటి అంశాలు తెలియపరిచాడు. మత్తయి గారు ఒక లేవీయుడు, సుంకపు వృత్తిని ఎన్నుకున్న వ్యక్తి, క్రీస్తు ప్రభుని యొక్క కోరిక, మెట్ల దగ్గర, సుంకం మెట్ల దగ్గర కూర్చునే వ్యక్తి, చిల్లర లెక్క పెట్టుకునే వ్యక్తిని నన్ను అనుసరించమని యేసు ప్రభు ఆహ్వానించినప్పుడు అక్కడున్న మెట్లను, తన చేతుల్లో ఉన్న ధనాన్ని, తనకున్నటువంటి పదవిని, తనకున్నటువంటి పేరు ప్రతిష్ట అన్నిటికీ స్వస్తి పలికి యేసు ప్రభుని అడుగులు అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి గొప్ప సువార్తికుడు మత్తయి గారు. ఆ రోజు ఆయన సుంకపు లేవీయుడు అంటే, సారీ, ఈ సుంకరి అంటే ఆ రోజుల్లో అంటరాని వాళ్ళుగా పరిగణించేవాళ్ళు. అలాంటి వారికి క్రీస్తు ప్రభు ఒక ప్రథమ స్థానాన్ని ఇచ్చాడు. సువార్తలో మొట్టమొదటి సువార్తగా ఆ మత్తయి గారికి దేవుడు ఇచ్చాడు. కనుక దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా ఎన్నుకుంటాడో, తన సువార్త పరిచర్యలో ఎవరిని పిలుస్తాడో, ఏ జాతి వారిని పిలుస్తాడో, ఏ కుల వాళ్ళని పిలుస్తారో, ఏ ప్రాంతం వాళ్ళని పిలుస్తారో, ఎవరిని ఎన్నుకుంటాడో మనకందరికీ తెలియదు. కానీ ఆయన పిలుపును అందుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగాలి, మత్తయి వలె తయారు కావాలని మత్తయి జీవితం మనకు తెలియపరుస్తుంది. మరి ఒకసారి బ్రదర్కి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేసుకుందాం. బ్రదర్స్, మత్తయి సువార్త గురించి మీరు చక్కని వివరణ ఇచ్చారు. నేను ఒకసారి ఒక గ్రూప్ ఆఫ్ యూత్ని కలవడం జరిగింది. వాళ్ళు ఒక బైబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి మీకు లీక్ చేస్తాను, మీరు దానికి ఆన్సర్ రాసుకోండి అని చెప్పాను అన్నమాట. సో ముందు వాళ్ళని ప్రశ్నించాను, మత్తయి సువార్త ఎవరు రాశారు అని అడిగాను.
అందరు కూడా నెత్తిగిక్కుంటున్నారు, ఎవరు రాశారు అని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారు. అంటే మత్తయి సువార్త ఎవరు రాశారు అన్న అవగాహన లేనటువంటి వ్యక్తులు, మరి ముఖ్యంగా యువతి యువకులు చాలామంది ఉన్నారు. సో ఈనాటి యువసత్తు కార్యక్రమం మీరు చాలా బాగా, అన్ని అంశాలు కాకుండా కొంత బాగానైనా కూడా మీరు మత్తయి సువార్త గురించి మన దివ్యవాణి ప్రేక్షకులతో పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మత్తయి గారు సువార్త విన్న తర్వాత ప్రతి ఒక్కరు చదివేటటువంటి మంచి అవకాశాన్ని మీరు వాళ్ళు కల్పిస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు మనందరం చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మత్తయి సువార్తలో ఉన్నటువంటి కొన్ని అద్భుతమైనటువంటి సంఘటనల గురించి మనం ధ్యానం చేసుకుందాం. యువసత్తు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మత్తయి గారి గ్రంథం గురించి కొంచెం తెలుసుకున్నాం. ఇప్పుడు మత్తయి గారు రాసిన కొన్ని అద్భుతాల గురించి కావచ్చు, యేసుప్రభు యొక్క ప్రబోధాల గురించి కావచ్చు, బ్రదర్లకు వాళ్ళకి నచ్చిన అంశాలను ఇప్పుడు మనతో పంచుకుంటారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 7వ వచనంలో శతాధిపతి, ప్రభు మీరు నా యందు ప్రవేశించడకు నేను పాత్రుడుగాను, మీరు ఒక్క మాట పలికిన నా సేవకుడు స్వస్థపరచును అనే వచనము తన యొక్క సేవకుని గురించి ఆ దేవత దేవుణ్ణి చేస్తుంటాడు. అదే, ఒక సేవకుని యొక్క స్వస్థత గురించి శతాధిపతి ప్రార్థన చేసిన విధానం, యేసుడు తన ఇంటికి రావాల్సిన అవసరం లేదు కానీ ఒక్క మాట పలికిన చాలు ప్రభువా నా యొక్క సేవకుడు స్వస్థపరచరాడని గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తి యొక్క ఒకే సంఘటన నేను బాగా టచ్ చేసింది. థ్యాంక్ యూ, వెరీ గుడ్. నేను మత్తయి సువార్తను చదువుతున్నప్పుడు 15వ అధ్యాయంకి వచ్చినప్పుడు అక్కడ కననీయ స్త్రీ విశ్వాసంను చదివాను. ఆమె యొక్క విశ్వాసం ఎటువంటిదంటే ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నాపై దయచూపుము, నా యొక్క కుమార్తె రోగంతో బాధపడుచున్నది అని అన్నప్పుడు యేసు ప్రభు, బిడ్డల యొక్క రొట్టెను కుక్కలకు వేయకూడదు కదా అని అనగానే ఆ యొక్క స్త్రీ, ప్రభు అది నిజమే కానీ కింద పడిన రొట్టె ముక్కలు కుక్కలు తినగలను కదా అని అనగానే యేసు ప్రభు, అమ్మ నీ విశ్వాసం మెచ్చదగినది, నీ విశ్వాసమే నీ కుమారునికి స్వస్థత చేకూర్చినది అని అంటుంది. వెరీ గుడ్. కరణీయ స్త్రీ యొక్క విశ్వాసం చూడండి, చాలా గొప్ప విశ్వాసం. ఆమెను యేసు ప్రభు కుక్కతో పోల్చినప్పటికీ, ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికి ఆ మాటలు పలికినప్పటికీ కూడా, కుక్కతో పోలిక ఏర్పరిచినప్పటికీ కూడా ఆమె మాత్రం తనను తాను తగ్గించుకొని బిడ్డ శ్రేయస్సు కోసమే మరలా ప్రార్థన చేస్తూ ఉంది. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు తప్పిపోయిన తమ బిడ్డల కోసం, చెడిపోతున్న తమ బిడ్డల కోసం, నశించిపోతున్న తమ బిడ్డల కోసం అనునిత్యం ఈ కననీయ స్త్రీ వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. తల్లులారా గమనించండి, మీ ప్రార్థన మీ విశ్వాసాన్ని బట్టి ఆలకించబడుతుంది, దీవించబడుతుంది. వెరీ గుడ్ బ్రదర్. బ్రదర్ గారి గట్టిగా చప్పట్లతో మనమందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేను మత్తయి సువార్త చదవడం ప్రారంభించినప్పుడు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో తుది తీర్పు అనే అంశం వరకు వచ్చేటప్పటికి నాకు కొంచెం భయం వేసింది. ఎందుకంటే అంతిమ దినమున నేను ఆయన కుడి ప్రక్కన ఉంటానా ఎడం ప్రక్కన ఉంటానా అని. కానీ అలానే చదువుకుంటూ పోయేటప్పుడు చివరికి నాకు ఒక అభయం వసిగాడు. ఈ విధంగా చెప్తున్నాడు, ఈ అత్తెలుపులలో ఏ ఒక్కనికైనా ఇవి చేసినప్పుడు అవి నాకు కూడా చేశారు అని నాకు అభయం ఇచ్చాడు. అంటే యేసు ప్రభు ఇరుగు పొరుగు వారిలో ఉన్నాడు. వారికి మనం సేవ చేసినప్పుడు ఆ తండ్రి దేవుడికి యేసు ప్రభు గుణం చేసినట్టే అని అర్థం. తద్వారా మనము అంతిమ దినమున ఆయన కుడిప్రక్కన ఉండొచ్చు, మోక్ష మార్గంలోకి. వెరీ గుడ్. గట్టిగా చప్పట్లతో అభినందించుదాం. మత్తయి సువార్తలో ఒక మంచి అధ్యాయము 25వ అధ్యాయం తుది తీర్పును గురించి చెప్తూ ఉంది. బ్రదర్కి భయం వేసినట్లుగా నాకు కూడా ఒకసారి చదివినప్పుడు నేను ఎడం పక్కన ఉంటానా కుడి పక్కన ఉంటానా, నీతి ముందరగా జీవిస్తానా లేకపోతే నీతి లేని జీవితాన్ని జీవిస్తానా, రేపు నేను మరణించినప్పుడు పరలోక రాజ్యంలో జీవిస్తానా నరకంలో ఉంటానన్న ఆ ప్రశ్న నన్ను కూడా అప్పుడప్పుడు వేధిస్తూ ఉంటుంది. సో మనం కూడా మత్తయి సువార్త చదివినప్పుడు ఈ అంశాన్ని ధ్యానం చేసుకుందాం. భూలోకములో ఉన్నప్పుడే ఇతరులకు మనం సహాయం చేయగలిగినప్పుడు, ఇతరుల్లో దేవుని చూసినప్పుడు, ఇతరులు మనము మంచి చేస్తే మనకు మంచి తిరిగి వస్తుంది, చెడు చేస్తే చెడు తిరిగి వస్తుంది. కనుక
అందరం కూడా తుది తీర్పులో ఉన్నటువంటి గొప్ప సారాంశం మంచి మంచినే చేద్దాం, ప్రేమించుదాం, ప్రేమను పంచుదాం. సో థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మత్తయి శుభవార్తలో బాగా నచ్చిన వచనం 5వ అధ్యాయము 13వ వచనం. ఇందులో యేసు ప్రభువు ఉప్పు వెలుగు గురించి చెప్తున్నారు. ఉప్పు అంటే అది సాధారణంగా ప్రజలందరి చేత వంటలలో ఉపయోగించబడుతుంది. దాని యొక్క గుణాన్ని దాన్ని కలిగి ఉంటుంది. ఎప్పుడైతే దాని గుణాన్ని కోల్పోద్దో అది ప్రజలచే తొక్కబడి దేనికి పని రాకుండా పోతుంది. అదేవిధంగా మనం కూడా ప్రజలకి అవసరం లేకపోతే, ప్రజలకి ఉపయోగపడకపోతే వారు మనల్ని కూడా ఆ విధంగా చేస్తారు. కాబట్టి మనం మన సుగుణాలను కలిగి ఉండి మన యొక్క గుణాలని మనం అలవరుచుకొని ఉప్పు వలె జీవించాలి. ప్రజలందరికీ, క్రైస్తవ సహోదరులందరికీ మన యొక్క రుచిని అందరికీ అందించాలి. వెరీ గుడ్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరండి? పునీత మత్తయ్య గారు రాసిన సువార్తలో 21వ అధ్యాయము 13వ వచనములో నా ఆలయము సకల జనులకు ప్రార్థన ఆలయము, కానీ మీరు దానిని దొంగని గుహలుగా చేయుచున్నారు. దేవుని ఆలయం అంటే మన యొక్క మనసు. మన మనసులో మనము దేవుని స్తుతించకుండా మన యొక్క సోదరులను వారిపై ద్వేషంతో, కోపంతో, ప్రేమ కలిగి లేకుండా జీవిస్తున్నాము. దేవుని ఆలయం అంటే మన యొక్క సోదరులను ప్రేమించి వారికి సహాయంగా ఉండి వారికి జీవితంలో మనం తోడుగా ఉంటేనే దేవుని యొక్క ఆలయము మన మనసులో ఉంటుంది. వెరీ గుడ్. సో మత్తయి సువార్తలో ఉన్న ఆలయం యొక్క ప్రాముఖ్యత నుంచి చక్కగా వివరించావు. దీనికి ఇంకో అర్థం కూడా ఉంది. ఈ ఆలయంలో ఒక భాగాన్ని ఇజ్రాయెల్ ప్రజలు కాకుండా ఇతర ప్రాంతాల వాళ్ళ కోసం, దేవుని ఆరాధించడానికి, బలులు అర్పించడానికి వచ్చినటువంటి వాళ్ళ కోసము, లేకపోతే ఆ రోజులు ఉన్నటువంటి అంటరాని వాళ్ళ కోసము, తక్కువ కులాల కోసము ఒక భాగాన్ని ఏర్పాటు చేసేవాళ్ళు. సో వాళ్ళ ఆరాధన స్థలాన్ని అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు వాళ్ళని రానియకుండా ఆ ప్రాంతాన్ని వ్యాపార స్థలంగా మార్చుకున్నారు. ఇక్కడ దేవుడు ఆలయానికి ఎంత ప్రాముఖ్యతనిస్తున్నాడో, మనిషి అతని శరీరం అతని మనసును కూడా అంత ప్రాముఖ్యతనిస్తూ పేదలకు, లేకపోతే అట్టడుగున ఉన్న వ్యక్తులకు జరుగుతున్న అన్యాయాన్ని క్రీస్తు ప్రభు ఖండిస్తూ ఉన్నాడు. సో అందరూ దేవాలయం అందరూ వచ్చి ప్రార్థన చేసేటువంటి అధికారం ఇది. కేవలం ఒక్కరి సొత్తు కాదు, ప్రతి ఒక్కరు కూడా ఆలయంలో దేవుని ఆరాధించవచ్చు, బలులు సమర్పించవచ్చు, దేవునికి విన్నపాలు సమర్పించిన గొప్ప సత్యాన్ని మత్తయి సువార్త ఆలయం అనే యొక్క ఇన్సిడెంట్ ద్వారా దేవుడు మన తెలియపరుస్తున్నాడు. సో థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ థాట్స్. నాకు మత్తయి సువార్త చదువుతున్నప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థింపుడు అనే అధ్యాయం నాకు చాలా వచనం నాకు చాలా నచ్చింది. ఇది రాత్రులకైతే చాలా బాగుంటుంది, కానీ ఇది మనం ఉపయోగించితే చాలా కష్టం. శత్రువుల గురించి ప్రార్థన చేయడం అంటే మనం చాలా బాధపడతాం, ఎందుకంటే నా శత్రువు నేను చేయను అన్నట్లుగా మనం ఉంటాం. అదే మన హింసించే వారి కోసం అయితే ఈయన ఎప్పుడు చంపేద్దామా అన్నంత కోపంతో ఉంటాం, కానీ యేసు ప్రభుకి ఇది సాధ్యమైంది. ఆయన ఎంతో హింసించిన చివరికి ఆ శిలువ మీద ఉండి, తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించుడు అని యేసు ప్రభు పలికాడు. దీన్ని బట్టి మనం చెప్పొచ్చు యేసు ప్రభు ఎంత కరుణామయుడు అన్నది. వెరీ గుడ్ బ్రదర్. ఈరోజు ఈ బ్రదర్ గారు చెప్తున్న పాయింట్, శత్రువుల సైతం కోసం ప్రార్థన చేయమని మన్నించమని మత్తయి సువార్త ఇది ఒక మంచి అంశం. నేను ఒక విచారణలో పనిచేసినప్పుడు ఇద్దరు స్నేహితులు ఉన్నారు, బాగా స్నేహితుడు, మంచి ప్రాణ స్నేహితుడు. ప్రాణ స్నేహితుడి యొక్క ప్రేమికురాలిని ఇంకో ప్రాణ స్నేహితుడు ఆమెను తీసుకుపోయి పెళ్లి చేసుకున్నాడు. తన సొంత స్నేహితుడు వెన్నుపోటు పొడిచి తాను ప్రేమించిన అమ్మాయిని లేపుకుని పోయి పెళ్లి చేసుకోవటం, ఆ స్నేహితుడు క్షమించగలడా? ఏం బ్రదర్ క్షమించగలడా? కానీ ఆ స్నేహితుడు మాత్రం క్షమించాడు. క్షమాపణ అనేది చాలా కష్టం. మీ ఇంట్లో మీ బాబాయ్లో మీ పెద్దనాన్నలో ఆస్తి కోసం మీ నాన్నగారిని మోసం చేస్తే క్షమించగలమా? మీ అక్కపై మీ బావగారు కిరసనాలు పోసి నిప్పటి నుంచి చంపితే క్షమించగలమా? అన్యాయంగా
మన ఇంట్లో ఆడపిల్లని ఎవరు వాళ్ళు రేపు చేసి చంపితే క్షమించగలమా? ఇవన్నీ అసాధ్యం. కానీ క్రీస్తు ప్రభు మాత్రం క్షమించమంటున్నాడు. మరి అంత గొప్ప మంచి గుణం కలిగి ఉండాలంటే నిజంగా యేసు ప్రభుని అనుసరించాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ థాట్స్ బ్రదర్. మత్తయి సువార్తలో నాకు నచ్చిన అంశము ద్రాక్ష తోట కూలీలు అని ఉపమానం. ఇక్కడ ద్రాక్ష తోట అంటే పరలోక రాజ్యం అని, ద్రాక్ష తోట యజమానుడు అంటే దేవుడు అని, కూలీలు అంటే ఆయన రాజ్యానికి వారసులైనటువంటి మనమే అని మనకు అర్థమవుతుంది. ఇది మన జీవితాలకు అన్వయించుకున్నట్లయితే ఏ సమయంలోనైనా మనం హృదయ ప్రవర్తన చెంది ప్రభు చెంతకు వచ్చినట్లయితే ఆ పరలోక రాజ్యం ప్రేమతో మనకు ఆహ్వానిస్తుందని, మనందరికీ ఒకే బహుమానము ఇస్తుందని ఈ ఉపమానం ద్వారా మనం తెలియజేసుకో. వెరీ గుడ్, థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు మనమందరం కూడా బైబిల్లో మీకు నచ్చిన మీ మనస్సుని హత్తుకున్నటువంటి అంశాల గురించి బ్రదర్లు చక్కగా మాట్లాడారు. ఇప్పుడు చాలామందికి కూడా బైబిల్కు ఉన్న ప్రాముఖ్యత తెలియదు. బైబిల్ చదువుతున్నప్పుడు మన హృదయంలో కలిగేటువంటి ప్రతిస్పందన చాలా వరకు తెలియదు. చాలామంది కూడా ఇప్పుడు అంటారు మన క్యాథలిక్స్కి బైబిల్ తెలియదని, చదవరని, పఠించరని, దాని గురించి మననం చేయరని. సో ఇది తప్పు అని మనం అందరం కూడా ప్రూవ్ చేయాలి. ఎందుకంటే మీరు చక్కగా మాట్లాడారు బైబిల్లో మీకు నచ్చిన అంశాలు. సో ఇప్పుడు మీరందరూ కూడా మీరు బైబిల్ చదువుతున్నప్పుడు మీలో కలిగే ఆ స్పందనను మా దివ్యవాణి ప్రేక్షకులతో పంచుకోవాలని మనం చేస్తున్నాం. మొట్టమొదటిగా బైబిల్ చదవడం అంటే మనందరికి కూడా బాగా తెలుసు, దేవుడు మనతో మాట్లాడతాడు మరియు మనము దేవునితో సంభాషించడమే బైబిల్ యొక్క పఠనము. అయితే నేను బైబిల్ చదివినప్పుడు ప్రతి ఒక్క మాట కూడా నా యొక్క మనసును కదిలింపచేసి మరి నాడు ఒక గురు విద్యార్థిగా నిలబడటానికి ఈ యొక్క బైబిలే కారణం. బైబిల్ చదవడం ద్వారా నాలో ఏదో తెలియని ప్రేరేపణ కలిగి మరి నా యొక్క మనసుకు తట్టిన ఆ యొక్క శక్తి ద్వారా బైబిల్ ఎంతో గొప్ప విలువైనది అని నేను తెలుసుకొని గ్రహించి మరి ప్రార్థనకు కూడా అంత శక్తి కలదని నా బైబిల్ ద్వారా నేను తెలుసుకొని మరి నేను ప్రార్థించడం వలన నా యొక్క జీవితంలో ఎన్నో మేలులు పొందగలుగుతున్నానని ఈరోజు నేను గట్టి ప్రతిజ్ఞ చేసి చెప్పగలను. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మానవుడు కేవలం రొట్టె వలన మాత్రమే జీవింపడు, కానీ దేవుని నోటి నిండవచ్చు ప్రతి వాక్కు వలన జీవించును. కాబట్టి ఆ వాక్కులు ఎక్కడో లేవు, బైబిల్లో ఉన్నాయి. ఎప్పుడైతే ఆ బైబిల్ను ఎవరైతే చదువుతారో వారందరూ నిత్య శాంతిని, ఆనందాన్ని, ప్రశాంతతను వారికి ఆ దేవుడు చేకూరుస్తాడు. బైబిల్ గ్రంథం నాకు ఒక పరమ ఔషధం లాంటిది. నేను కష్టాల్లో కొన్నిసార్లు బాధల్లో ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి అలా బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి ఒక వాక్యం చదువుకున్నప్పుడు నేను దేవునితో మాట్లాడినప్పుడు ఆ వాక్యం నాకు ఎంతో ఊరటను కలిగిస్తుంది. వెరీ గుడ్, చక్కటి మాట. బైబిల్ గ్రంథం ఒక ఓదార్పు గ్రంథం అని చక్కటి మాట తెలియజేశాడు. సో థ్యాంక్ యూ బ్రదర్స్. మన దివ్యవాణి ప్రేక్షకులందరూ కూడా బైబిల్ ఉన్నటువంటి గొప్ప సత్యాలను తెలియపరిచినందుకు ఇప్పుడు మన మధ్యన సెయింట్ పాల్స్ రీజనల్ సెమినరీ రెక్టర్ రెవరెండ్ ఫాదర్ అనిల్ సలేషన్ గురువులు మన మధ్యన ఉన్నారు. వారు మనతో తన యొక్క మనోభావాలను పంచుకుంటారు. ఫాదర్ గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదాం. మనందరం పునీత మత్తాయి గారు రాసిన సువిశేషం గురించి కొన్ని వివరాలు తెలుసుకొని ఉన్నాం. మత్తాయి సువార్త మరి క్రైస్తవులందరికీ ఎక్కువగా పరిచయం ఉన్న సువిశేషం. పునీత మత్తాయి గారు ఈ సువిశేషాన్ని యూదా క్రైస్తవులకు రాసి ఉన్నారు. ఈ సువిశేషంలో మనం ముఖ్యంగా చూసినట్లయితే క్రీస్తు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో క్రైస్తవులు దేవుని యొక్క మార్గంలో ఏ విధముగా నడవాలి, విశ్వాసంలో ఏ విధముగా ఎదగాలని చక్కగా మత్తయి వివరించి ఉన్నారు. ఈ యొక్క సువార్తను మత్తయి గారు పాత నిబంధన గ్రంథాన్ని మొట్టమొదటిగా పెంటట్యూక్లో రాసిన 5 పుస్తకాలను పోలుస్తూ ఈ యొక్క సువార్తను 5 విభాగాలుగా
విభజించి ఉన్నారు. సువార్తలో ముఖ్యమైన విశ్వాస ప్రకటన పేతురు గారు 16:16 చేసి ఉన్నారు. క్రీస్తు నిజమైన దేవుని కుమారుడు అని, మరి మనందరము అదే విశ్వాసములో క్రీస్తు ప్రభుని వెంబడిస్తూ జీవించినట్లయితే మన పాప జీవితానికి స్వస్తి చెప్పి రక్షణ చరిత్రలో భాగస్లమవుతామని ఈ యొక్క మత్తయి సువార్త మనకి చక్కగా వివరిస్తూ ఉంది. థ్యాంక్ యూ ఫాదర్. మత్తయి సువార్త గురించి చక్కటి వివరణ మా దివ్యవాణి ప్రేక్షకులతో పంచుకున్నందుకు, మీ గురు విద్యార్థులు కూడా మత్తయి సువార్త గురించి మా దివ్యవాణి ప్రేక్షకులతో అనేకమైన అంశాలు తెలియపరిచారు. వాళ్ళు బైబిల్ చదువుతూ ఉన్నారు, బైబిల్ని ఆస్వాదిస్తూ ఉన్నారు, బైబిల్ సత్యాలను గ్రహిస్తూ ఉన్నారు, దానికి అనుగుణంగా జీవించడానికి వాళ్ళు ప్రయాసపడుతున్నారు. దానికి మీ యొక్క సహకారం కూడా ఎంతో ఉంది. ఇప్పటి నుంచి మా దివ్యవాణి ప్రేక్షకులు కూడా మత్తయి సువార్తలో ఉన్నటువంటి సుగుణాలను తెలుసుకుంటారని, చదువుతారని, వారు క్రీస్తు ప్రేమని బాటలు ముందుకు వెళ్తారని ఆశిస్తూ ఉన్నాం. ఈ అవకాశాన్ని మాకు కల్పించినటువంటి ఫాదర్ అనిల్ గారికి, సెమినరీ రెక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు దివ్యవాణి టీవీ ఛానల్ తరపున సమర్పిస్తూ ఉన్నాం. మరి ఒకసారి గురు విద్యార్థులారా, మీరు బైబిల్ గ్రంథాన్ని చదవండి. రేపు ప్రజలు మన నుండి ఆశించేది మంచి బోధకులను ఆశిస్తూ ఉన్నారు, మంచి సువార్తకులను ఆశిస్తూ ఉన్నారు, మంచి ప్రసంగాలు చెప్పేటటువంటి గురువులను ఆశిస్తూ ఉన్నారు, మంచి దేవుని వాక్కును హృదయానికి హత్తుకునేటువంటి వాక్యాన్ని బోధించే బోధకుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సెమినరీ ట్రైనింగ్లో బాగా చదవండి, ఆస్వాదించండి, మంచి బోధకులుగా ప్రజల మధ్యకి రావాలని కోరుతూ ఉంది దివ్యవాణి టీవీ ఛానల్. ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ మరి ఒకసారి దివ్యవాణి టీవీ ఛానల్ తరఫున థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు.